నాకు తెలియదు కానీ మీ అందరూ మాకు మంచి ఫన్నీ వీడియో అయిపోతుంది ఇది. హాయ్ హలో నమస్తే, నేను మీ ధరణి గుడ్ల. నేను విజిటర్ని, జస్ట్ తను ఛానల్లో పిలిపించింది కొద్దిగా నేను ఫేమస్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నాకు వ్యూస్ రావట్లేదు, కాస్త మానిటైజేషన్ కావాలి, హెల్ప్ చేయండి అని చెప్పేసానంటే నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చాను. సో ఇది తనకి హెల్ప్ చేయడానికనే వచ్చాను, ఇంకేం లేదు. సో తను ఒక రెండు ఐటెంలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిందనమాట. ఆ రెండు ఐటెంలు అన్బాక్సింగ్ చేయడానికి, తనకు అన్బాక్సింగ్ చేయడం రాదంట, సో అన్బాక్సింగ్ చేయడానికి అని పిలిస్తే నేను వచ్చాను అనమాట. అది మాకు ఈ ఇవి అన్బాక్సింగ్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. ఫన్నీ ఫ్యాక్ట్స్ వచ్చి మొదటిది, ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేశాక మొదటిది ఏంటో మీకు చెప్తాను. సో అంతవరకు సస్పెన్స్. ఇదేంటో ఫస్ట్ చూద్దాం, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ధర్ని నా కోసం ఆర్డర్ ఇచ్చిందో, ధర్ని కోసం ఆర్డర్ ఇచ్చిందో, నేను ధర్ని కోసం ఆర్డర్ ఇచ్చాను, ఎవరు ఆర్డర్ ఇచ్చారో తెలీదు, బట్ ఇంకేట్ వచ్చింది. యూఎస్బి కేబుల్, ఇది ఇంకేం కాదు, దీంట్లో మనం పెద్దగా ఇప్పి చెప్పుకోవాల్సిన అంత ఏం లేదు. జస్ట్ నా మొబైల్కి యూఎస్బి కేబుల్ అనేది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, సో అందుకని వైర్ అంటే క్లాత్ ఉన్నది అయితే తీసుకున్నాను. సో యూజ్ ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఓకే ఇది పక్కన పెడతాం, దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే, ఇక్కడ నా ట్యాటూని చూపించడానికి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. నా ట్యాటూ చూపించడానికి వీడియోలు చెప్పడానికి నేను 2 ఇయర్స్ అయింది ట్యాటూ పొడిపించుకొని. ఈ ట్యాటూ వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ధర్ని అయితే చెప్తుంది. అది ఎవరో, అసలు పేరేంటి ఉంది అక్కడ? షర్మిల. నా పేరు ధర్ణి అయితే షర్మిలని ఎందుకు పొడిపించుకున్నావు? అందరి డౌట్. ఇంకా కామెంట్స్లో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మీ ట్యాటో ఏంటో ఒకసారి చూపించండి అని అంటారు. ట్యాటో వచ్చి షర్మిల, ఇక్కడ చిన్న హార్ట్ స్ట్రోక్ వస్తుంది, తర్వాత లవ్ సింబల్ ఉంటుంది అనమాట. ఇది ట్యాటో వచ్చి షర్మిల, ఇది నేను పిక్ కూడా మీకు పెడతాను, ఇక్కడ చూడండి నీట్గా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఫస్ట్ యానివర్సరీకి నేను పొడిపించుకునేది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి షర్మిల అని చెప్పేసింది కదా, అక్క పేరు ధర్ణి కదా, ధర్ణి గుడ్ల కదా, అసలు ఈ షర్మిల ఎవరని చెప్పేసి చాలామంది అంటే మాకు చాలామంది కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. షర్మిల అంటే యాక్చువల్గా తన యాన్సిస్టర్ నేమ్, అంటే మనం పుట్టినప్పుడు మనకి బారసాల రోజు పెడతారు కదా, ఆ పేరు వచ్చి షర్మిల, తన పేరు ఒరిజినల్ నేమ్ అయితే అదే. తర్వాత అందరూ ఏంటంటే తనకి రెండో పేరు ధర్ణి అని పెట్టారనమాట, అందరూ ధర్ణి 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 అని చెప్పి పిలవడం మొదలు పెట్టారు. ఆ పిలవడం అలవాటు అయిపోయేసరికి స్కూల్లో కూడా తనకి ధర్ణి అని చెప్పేసి రిజిస్టర్లో సర్టిఫికేట్లో రాసేశారు. సో అలా అనుకుని మేము మ్యాచ్కి వెళ్ళాం, ధర్ణి ధర్ణి అనే అమ్మాయి ఉంది, మ్యాచ్ ఉంది, చూడడానికి వస్తామని అంటే నేను అని ఓకేనే వెళ్ళాను. కానీ అన్నీ ఓకే అయిన తర్వాత పెళ్ళి జాతకాల దగ్గర పంతులు గారు అనమాట ఆపేశారనమాట. ఆమె పేరు ధర్ణి కాదు, ఒరిజినల్ నేమ్ ఉంటుంది కనుక్కోండి అంటే అప్పుడు షర్మిల అని చెప్పారు. మేము షర్మిల అని పంతులు గారికి చెప్పగానే పంతులు గారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి ధరణి అని పిలకండి, షర్మిల అని చెప్పేసి పిలిస్తేనే సతీష్కి షర్మిలాకి కలిసి వస్తుంది. సో మీ ఇక్కడ నుంచి మీరు షర్మిల అని చెప్పేసి కంటిన్యూ చేయండి మీ ఇంట్లో అని చెప్పేసి తను నాకు ఇచ్చి అంటగట్టేశారు. నేమ్స్ వచ్చేసి రెండు అనమాట, ధరణి షర్మిల. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో షర్మిల అని పిలుస్తారు, మా కన్నారింట్లో ధరణి అని పిలుస్తారు, అది అనమాట పేరుకి వచ్చేసి అది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇది ఓపెన్ చేశాక సెకండ్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఎందుకు ఇది ఏంటి, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, నువ్వా నేనా? ఇది నేనే ఆర్డర్ ఇచ్చాను బేబీ కోసం, అయితే నేనే ఆర్డర్ ఇస్తాను ఇప్పుడు కూడా, తనైతే ఆర్డర్ ఇవ్వదు. ఫస్ట్ అయితే ఇది వచ్చింది, వచ్చిన దాన్ని ఓపెన్ చేసేసి చూసేద్దాం అసలు ఏముందో ఏంటో అనేది. బేబీ కోసం ఆర్డర్ ఇచ్చారు కానీ, బట్ బేబీ అయితే పడుకో. ఫస్ట్ అయితే దీని మీద ఒక విజిటింగ్ కార్డ్ అయితే ఉంది, ప్రవళికా పింకీ, స్టే రెడీ విత్ యువర్ డిజైన్స్, థ్యాంక్ యూ ఎస్పీబీ ఎలిగెంట్. ఎస్పీబీ ఎలిగెంట్స్ ఎస్పీబీ ఎలిగెంట్స్ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ అయితే కొన్నాము. సో వాళ్ళైతే ఇది పంపించారు. అండ్ ఇక్కడ చిన్న లెటర్ కూడా ఉంది, డియర్ ధరణి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై స్మాల్ బిజినెస్, యు ఆర్డర్ మేడ్ అవర్ డే, వీ హోప్ వీ మేడ్ యువర్స్, సెండింగ్ యూ లవ్, కే ప్రవళిక, ఎస్పీబీ ఎలిగెంట్. చాలా నీట్గా రాశారు, చాలా బాగుంది. ఇలాంటి లెటర్ రావడం ఫస్ట్ టైం అనమాట ఒక గిఫ్ట్తో పాటు. అండ్ ఇందులో వచ్చి ఒక్కొక్క వస్తువు తీసి బేబీ కంటే ముందు నా చిన్న బేబీ పెద్ద బేబీ వేసుకుంటుంది. నువ్వు నాకు పెట్టు బాగున్నా. ఫస్ట్ అయితే ఇదేది బాగుంది, ర్యాబిట్, ర్యాబిట్ది. ఇది ఎలా పెడతారు,
ఇలా పెడతారా? చిన్న నాకు అది అంతేనే ఇలా పెడతారా? మీరైతే ఇలా పెడతారు, ఎలా పెడతారు? కామెంట్ బాగలేదు, కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మేము బేబీ కోసం తీసుకున్నది. ఫస్ట్ అయితే టెస్టింగ్ చేస్తున్నాం ధరణి మీద. బాగున్నది చిన్న హట్ అయ్యాను నిజంగా. ఇప్పుడు ఇంకోటి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి. ఇప్పుడు మూడు ఐటమ్స్ అయిపోయాం అనుకో, మనం అప్పుడు చిన్న ఎప్పుడైనా నా కోసం ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చావా? ఇది బాగుంటుంది. అబ్బా బాగుంది, ధరణికి చాలా బాగుంది. స్కూల్కి వెళ్ళే పాపలాగా ఉంది. ఇంకెందుకు రెండు చేయాలి లేసి? సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఎప్పుడు చూస్తే వీడియోలో మీరిద్దరూ పాపే కనిపిస్తారు, ధరణి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ముఖ్యంగా మీ పేరెంట్స్ అనియా మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, మీ పేరెంట్స్ని ఎందుకు చూపించావు, మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం కూడా ధరణి ఇస్తుంది. మా అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడ కాదనమాట, విజయనగరం దగ్గర బొబ్బిలి, అక్కడ పార్వతీపురం అనుకో. పార్వతీపురం చాలా మందికి, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట. ఆ మధ్యలో ఊరు అనమాట, చిన్న ఊరు సీతారాంపురం అనేది, తాన్న సీతారాంపురం. సో వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తారు. మా హబ్బీది తెలంగాణలో జాబ్ కదా, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైనా జాబ్ చేస్తారనమాట. అయితే సొంత ఇల్లు ఉంది, నెక్స్ట్ అక్కడ వ్యాపారం గట్రా అన్నీ బాగుంటాయి అనమాట. అది వదిలేసి వాళ్ళకి ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మేము రాలేము, ఎప్పటికైనా మీరే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ అందరం కలిసి ఉందాం అని అంటున్నారు. అది మ్యాటర్ అనమాట. అందుకే వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉండరు, మేము ఎప్పుడైనా వెళ్తే చక్కగా వాళ్ళతో కొంచెం సేపు కొన్ని రోజులు స్పెండ్ చేసి మళ్ళీ మేము వచ్చేస్తాం అనమాట. అది ఆన్సర్ అనమాట. మా పేరెంట్స్ అయితే మాతో ఉంటారు అనమాట. నేను జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉంటున్నాను కాబట్టి మా అమ్మ నాన్నలు ఇక్కడ ఉంటారు, వాళ్ళు మా ఊర్లో ఉంటారు అనమాట. అక్కడ మాకు పొలాలు, ఇల్లు, తర్వాత కొట్టు అన్నీ ఉన్నాయన్నమాట. కిరాణా కొట్టు అన్నీ అంతా ఉంది. సో వాళ్ళు అదే చూసుకుంటారు. సో ఇక్కడ మీకు కొంత క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకో కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. ఫాస్ట్ ఫాస్ట్గా ధరణి అయితే పెట్టేసుకొని రెడీ అయిపోతుంది. చిన్న నాకు ఎక్కడికి తీసుకెళ్తున్నావా నువ్వు? ఇది బాగుంది మ్యాచింగ్. ఇంకోటి హెయిర్ ఇప్పిస్ పెడితే అక్కడ వరకు పెట్టారు, ముందుకు పెడతారు ఇలాగా. ఎక్కడ పెడతారు కూడా తెలియదు. బాగుంది అన్నా, ఇవన్నీ యాక్చువల్గా మీరు ఇవన్నీ చూసి పెద్దవాళ్ళకి అనుకోకండి, చిన్నపిల్లలకి ఇవన్నీ. ధరణి కూడా చిన్నపిల్లే అని చెప్పేసి మీరు అంటారేమో, ఇంకా నేను దానికి ఏం చెప్పలేను. ఇప్పుడు నువ్వు నన్ను టెస్టింగ్ చేస్తాను, ఏం చేస్తాను, ఇవన్నీ పెట్టుకోమంటే నువ్వు పెట్టుకుంటాను. నేను ఒప్పించదాలాగా ఎస్పీబీ ఎలిగెన్స్ నుంచి వచ్చిన ఇప్పటి వరకు హెయిర్ బ్యాండ్స్ అయితే బాగున్నాయి, క్రేజీగా బాగున్నాయి. ఇవి ఎంత కిట్ అనుకుంటే ఇవన్నీ కూడా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకేటి ఉన్నాయి? నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది, టోపీ వచ్చింది. టోపీ చూడండి బాగుంది. టోపీ ఎలా పెట్టారు సార్? నాన్న నేను చిన్న పిల్లని అయిపోయాను మళ్ళీ. ఇటు ఒకటి ఏంటి మరి నాన్న బాగుంది కదా చూడు. అటువంటి ఇటువంటి బాగుంది, రెండే పెడతారు ఇటువంటి ఇటువంటి. అమ్మాయిలు ఎప్పుడు ఇటువంటి ఇటువంటి పెట్టుకుంటారు? ఇటువంటి ఇటువంటి పిల్లలు పెడతారు నాకు కాదు. నువ్వు పిల్లవే కదా, చిన్న పిల్ల. ఇంకెటువంటి తగిలించి ఇంకెందుకు అబ్బా బాగుంది. ఇదిగోండి చూడండి, స్ప్రింగ్ టింగ్ టింగ్ టింగ్. ఇది ఒకటి బాగుంది, మజ్జిలు పడింది. బాగున్నాయి, ఇవైతే బాగున్నాయి ఇప్పటి వరకు. ఇవన్నీ ఒకసారి బేబీకి అయితే తను వేసి అయితే చూపిస్తాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే ధరణికి అయితే నేను ప్రయోగిస్తున్నాను. ఇవన్నీ క్లిప్స్ అయితే బాగున్నాయి. ఇవన్నీ వేసుకొని అయితే తను చూపించలేదేమో, కొన్ని కొన్ని అయితే చూపిస్తాను నేను. ఇది ఒకటి వచ్చింది, కలర్ బాగుంది.
నా ఊరి వదిలేదండి, మీ అందరికి మాకు మంచి పని వేడి అయిపోతుంది. ఇది చిన్న దారుణం, ఒక చిన్న పిల్లకైనా ఇన్నేసి పెట్టరే. ఇవ్వండి క్లిప్స్ చూడండి, ఇవే యూనికాన్ 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 క్లిప్స్ చూడండి, బాగున్నాయి. ఆ తర్వాత హెయిర్ బ్యాండ్స్ అయితే పంపించారు. దీనికి ఏంటి ఇది? లేదు, బొమ్మ లేదు. ఇదిగో టెడ్డీ బేర్ హెయిర్ బ్యాండ్స్ అన్నమాట. పాపకు సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇవి కూడా క్లిప్స్ బాగున్నాయి. ఇవి చూడండి క్లిప్స్, ఇవి కూడా బాగున్నాయి. ఇవన్నీ పాప కోసం మేము ఈ మధ్యన ఫంక్షన్ గట్టా ఉంది కదా, సో తన కోసం వెయ్యాలని చెప్పేసి ఆర్డర్ ఇప్పించాము. సో వాళ్ళు మంచివి అయితే క్రేజీగా పంపించారు. ఇది ఒకటి. ఇంకెంతసేపు పెట్టుకోండి తీసి, మళ్ళీ నా కూతురు చూస్తే. ఇదిగోండి చిన్న, ఇవేమంటాం పిట్ట, పిట్టకు సంబంధించినవి అనమాట. నాకు ఎప్పుడైనా ఒకటి అని కొన్నావా? దానికి మాత్రమే కొంటావా? ఆ తర్వాత కొన్ని క్లిప్స్ అయితే పంపించారు. ఇది ఒక క్లిప్, తర్వాత ఇదొక క్లిప్, తర్వాత ఇదొక క్లిప్, ఇదొక క్లిప్. సో ఇవి క్లిప్స్. పెట్టు పెట్టామంటుంది. నేను పెట్టానా? నువ్వు పెట్టావా? ఇవైతే మనకు పంపించినవి బాగున్నాయి. ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ధరని ఒక్కోసారి పాపకైతే వేసి చూపిస్తుంది. మిస్ అవ్వకండి, వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి ఎప్పుడు పెట్టే పాపకి ఇవన్నీ ఎప్పుడు డెకరేట్ చేస్తుందో తెలియదు కాబట్టి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే పాపకి ఎప్పుడైనా పెట్టినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే అయితే వీడియో అయితే చూసేయచ్చు. మ్యాక్సిమం ఇవి నా ఛానల్లోనే పెడతాను, ధరని సరస్వతి ఛానల్లో పాపకి డెకరేట్ చేసేటప్పుడు నేను పెడతాను. నువ్వే పెట్టుకోండి, అదే నువ్వే పెట్టుకోవాలి, ఇంకా మేమే పెట్టుకోవాలి. నువ్వు నీకు బోల్డ్ అనే కదా చూడండి, అన్నిటికీ ఇలాగ తగులాడతారు వీడియోలు పెట్టుకోవడానికి కూడాను. ధరణి గుడ్ల ఛానల్ ధరణి గుడ్ల ఒక్కటే కనిపించాలి, ధరసతి ఛానల్లో ధరణి సతీషు ధరసతి పాప ముగ్గురు కనిపించాలి. ఈ ముగ్గురు కనిపించిన వీడియోస్ ఏమైనా ఉంటే ధరసతిలో ఉండాలి, ధరణి గుడ్ల ఒక్కరితే కనిపించిన వీడియోలో ధరణి గుడ్ల మాత్రమే ఉండాలి. ఈరోజు నేను గెస్ట్ అని చెప్పేసి ఫస్ట్లో మీకు చెప్పాను కదా, సో గెస్ట్ కింద వచ్చాను కాబట్టి నువ్వు తోండి చేయకు, గెస్ట్ దగ్గరకు. గెస్ట్ కింద వచ్చినప్పుడు గెస్ట్ లాగా ఉండాలి, గెస్ట్ లాగా ఉన్నారు చూడండి. అలా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతున్న ఒక ఫైనల్ క్వశ్చన్ ఇదే. మీరు వైశ్యాస్ కదా, చికెన్ ఎందుకు తింటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే చాలాసార్లు, అంటే చాలాసార్లు ఎగ్ వండినప్పుడల్లా అదే క్వశ్చన్, అదే కామెంట్స్లో. అండ్ చికెన్ తిన్నప్పుడల్లా కూడా అదే కామెంట్స్ మొత్తం అదే నిండిపోతుంది అనమాట. మీరు వైశ్యాస్ కదా, ఎందుకు చికెన్ తింటారు, చికెన్ తినకూడదు కదా, మా దగ్గర చికెన్, మా దగ్గర వైశ్యాస్ చికెన్ తినరు అంటే, యాక్చువల్గా వైశ్యాస్లో రెండు రకాలు ఉంటారు అనమాట, ఆర్య వైశ్యాస్, కళింగ వైశ్యాస్ అనమాట. ఆర్య వైశ్యాస్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అంతా ఉంటారు, కళింగ వైశ్యాస్ ఎక్స్క్లూజివ్గా కళింగ రాజ్యంలో. అంటే ఒకప్పుడు కళింగ రాజ్యం ఉండేది కదా, ఒరిస్సా, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ మూడు జిల్లాలు, ఒరిస్సా, ఈ రాష్ట్రం, ఇవన్నీ ఏరియనంతా కలిపి కళింగ రాజ్యం అనేవారు. ఆ కళింగ రాజ్యంలో ఉండే వైశ్యాస్ మాత్రం చికెన్ తింటారనమాట. అంటే ఇప్పుడో పురాణాల ప్రకారం అక్కడ ఈ వైశ్యాస్ అంటే వర్తకం చేసేవాళ్ళు కదా, కోమటోళ్ళం, ఈ అంటే వర్తకం అంటే వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఈ వ్యాపారం చేయడానికి అని చెప్పేసి ఈ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఆ రాజ్యంలో ఉండే రాజు ఏమని చెప్పేసి అంటే, మీరు ఇక్కడ ఉండాలి అంటే మీరు ఇక్కడ నాన్ వెజ్ అనేది తింటేనే ఇక్కడ మీకు అలౌ చేస్తామని అంటే, అప్పుడు కొంతమంది నాన్ వెజ్ తిన్నారనమాట. ఎవరైతే కొంతమంది తిన్నారో ఆ గోత్రనామాలు వాళ్ళు దాన్ని అలాగ కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ కూడా కళింగ వైశ్యాస్ అంటే ఈ చికెన్ తినేవాళ్ళు అని చెప్పేసి, ఆర్యవైశ్యస్ అంటే తినని వాళ్ళు అని చెప్పేసి విడదీసేసారనమాట. సో ఆర్యవైశ్యస్, కళింగ వైశ్యస్ రెండు ఉంటాయన్నమాట. సో వాళ్ళు తినరు, మేము తింటాం అంతే. మిగతా కొన్ని కొన్ని ఆచారాలు వ్యవహారాలు అయితే అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, కొన్ని కొన్నిటిలో కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క సంప్రదాయం అనేది ఉంటుందన్నమాట. ఇది ఈరోజు మేము మీకు కామెంట్స్తో పాటు చెప్పాలనుకున్నది. కొన్ని మొత్తం ఐటమ్స్ అయితే మీరు చూడండి, ఇందులో ఒక ఐటెం మిస్ అయింది కదా, రసూకి అయితే పెట్టేసాం. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఒకటి చూడండి, రసూ ఎంత క్యూట్ ఉందో, క్యూట్ ఉంది తల్లి. చూడండి ఎంత క్యూట్ ఉందో,
బాగా నీ గీత చూడండి ఎంత బాగుందో క్లిప్. ఇక నుంచి చూడు ఎంత అందంగా ఇటు చూడు ఇటు చూడు అందరూ నేను నీకు పెట్టుకొని చూపించమన్నారా నీకు తెలుసా అలాగా బాగున్నావు క్యూట్గా ఉన్నావు చూడండి ఇందులో ఎలా ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ చేసేది బాయ్.